హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పదవి ఊడింది. వైసీపీ జంపింగ్ ఎమ్మెల్సీ జంగాకు బిగ్ షాక్. తెలుగుదేశం పార్టీలో చేరిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటుపడింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది శాసన మండలి. ఈ మేరకు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ వచ్చిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి గురజాల అసెంబ్లీ టికెట్ను ఆశించారు. 2014లో గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీకి చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను శాసన మండలికి నామినేట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికలలో కూడా గురజాల నుంచి మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ జంగా కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ అది సాధ్యపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్ మహేశ్ రెడ్డిని కాదని, ఆయనకు టికెట్ కేటాయించడానికి ఆసక్తి చూపలేదు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం, టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి కొద్ది రోజుల ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇదివరకే ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాజాగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు స్పందించారు. జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా వేటుపడుతుంది.